హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. తెలుగులో బిగ్ బాస్ 3 మొదలై 3 వారాలు అవుతుంది. ఇంట్లో ఎన్ని గొడవలైనా, ఒకరి గురించి మరొకరు ఎంత తప్పుగా మాట్లాడినా, ఒకరినొకరు దూషించుకున్నా, శని ఆదివారాలలో వచ్చే నాగార్జున మాత్రం ఒక్కసారి కూడా పెద్దగా రియాక్ట్ అయినట్టు ఎక్కడా కనిపించలేదు. దాంతో నెటిజన్స్ నాగార్జునపై రకరకాల కామెంట్స్ చేశారు. నాగార్జున కన్నా నానినే బెస్ట్ అని, ఎన్టీఆర్ అందరికన్నా బాగా హోస్ట్ చేసేవాడని, ఈ స్థానంలో ఎన్టీఆర్ కానీ నాని కానీ ఉంటే ఒక్కొక్కరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవారంటూ నాగార్జున హోస్టింగ్పై కామెంట్స్ చేశారు. ఇక ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న నాగార్జున మొదటిసారి హౌస్మేట్స్ని గడగడలాడించాడు. ఒక్కొక్కరు చేసిన తప్పులను ఎత్తి చూపి చెడు కూడా ఆడేసుకున్నాడు. తమన్నా, అలీరెజా, రాహుల్, శ్రీముఖితో పాటు వరుణ్ సందేశ్ క్యాప్టెన్సీ గురించి కూడా మాట్లాడాడు నాగార్జున. ఈ క్రమంలో అలీరెజా హిమజ గొడవ గురించి మాట్లాడిన నాగార్జున, నీకు డ్రెస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదంటూ ఒక ఆడపిల్లపై ఎలా అరుస్తావంటూ సీరియస్ అయ్యాడు. నాగార్జున మాటలకు తల ఎత్తుకోలేకపోయాడు అలీ. దీనికి సంబంధించిన ప్రోమోని స్టార్ మా రిలీజ్ చేసింది. అది చూసిన నెటిజన్స్ కింగ్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేయడంతో పాటు మన్మధుడు 2 ఫ్లాప్ అయిన ఫ్రస్ట్రేషన్ని ఇంటి సభ్యులపై చూపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు బిగ్ బాస్లో నాగార్జున మొదటిసారి ఉగ్రరూపం చూపించబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.